డబ్బులు తీసుకొని పక్క పార్టీలను చీల్చి పక్క పార్టీలో ఉన్న ద్రోహులను తెచ్చుకొని మంత్రులను చేసుకున్నావు తప్ప జై తెలంగాణ అని కడుపులో పేగులు దగ్గర కొట్లాడినా ఏ పోరాన్ని కొత్తగా నువ్వు మంత్రిని చేయలేకపోయినావు. ఇలా నీ కడుపు మీద, నీ కుటుంబం మీద, నీ కొడుకు మీద ఉన్నటువంటి ధృతరాష్ట్రుని ప్రేమ, నీ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ లేదు. ఇంత జరిగితే కూడా ఇంకా గోపరాజు గారు ఆ పార్టీకి సిగ్గురాలేదు. అసెంబ్లీలో లేస్తే బావ మాట్లాడతాడు, బావ చెప్తే బామ్మరిది మాట్లాడతాడు, మండలికి పోతే షెల్లే మాట్లాడుతుంది. ఈ ముగ్గురే నాడు ఈ పార్టీకి. ఈ ముగ్గురుతోటైనా మీ పార్టీని ఇంకా ఐదేళ్ళు నడపాలనుకుంటే ఇక నీకేం మిగిలేది, శూన్య హస్తాలు తప్ప ఇంకేం మిగిలే కేసీఆర్ గారని నేను చెప్పదలుచుకున్నాను. రైట్, అయితే ఇక ఒడిసిన ముచ్చట అన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఇంకా లేదు వాళ్ళకి, ఇంకా ఉండదు అంటున్నా. ఈ ఐదేళ్ళు ఉండడే కష్టమని. రైట్, అంటే ఐదేళ్ళు ఉండడం లేదు అని అంటే పార్టీ అని స్ప్లిట్ అవుతుంది అంటారా, లేకపోతే మీరు స్ప్లిట్ కావచ్చు, ఎమ్మెల్యేలు నాయకత్వాన్ని ధిక్కరించిపోవచ్చు. 2009లో సింగిల్ డిజిట్ గెలిస్తే ఆ రోజే నీ పక్కన ఉన్న నీ అల్లుడే మామని పక్క జరుపూరు ప్రెసిడెంట్ పదవికెళ్ళి ఒలిపెట్టిండు. స్వర్గీయ నాయని నరసింహారెడ్డి గారు కేసీఆర్ అధ్యక్ష పదవికెళ్ళి తొలగించమని అన్నారు. ఆ రోజే గట్లుంది పరిస్థితి. ఇవాళ ఏముంటుంది, ఇంకా మీరు బెడ్ రిడన్ అయిన తర్వాత, మీరు కొంచెం శారీరకంగా మానసికంగా మీరు డిస్టర్బ్ అయినారు అనే తర్వాత ఎవరుంటారు, ఎందుకు ఉంటారు? నువ్వు చేసినావు కదా పని. అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేలంతా మా పార్టీలకే రావాలి. ఏ మందల కడితేంది, ఏ గండువాతో గెలిస్తేంది, నా గండువాలకు వచ్చి సొత్తనే పైసలు ఇస్తా అన్నావు కదా. ఇఫ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ గోయింగ్ టు బి అప్లైడ్ బై ద సేమ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుకోండి, అప్పుడు నీ ఎమ్మెల్యేలు ఏడుంటారు, ఎందుకు ఉండాలి నీతో పాటు? అధికార పార్టీలో ఉన్నోనికే పైసలు ఇస్తా, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ని కూడా ఇన్ఛార్జి మంత్రుల చేత గోసపెడతా, రఘునందన్ లాంటి తెలంగాణ గొంతుల్ని వినబడనియ్యా అని నువ్వు అనుకుంటే పొట్టంతల పొడుగోడు కొడితే పొడుగంతల పోషమ్మ కొడతాడు కేసీఆర్ గారు. ఇలా నీకు అదే జరిగింది. అనేక మంది తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఘోషిస్తున్నాయి, రోధిస్తున్నాయి. మా ఆవిడ ఒక సామెత చెప్తుంది, మంచోడు తలపెట్టుకొని ఏడుస్తానంటే తాకాల్సిన వాడికి తాకుతుంది అంట ఉసురు. అట్లా తాకింది నీకు, 1200 కుటుంబాల ఉసురు తాకుతుంది కేసీఆర్ గారు. మీకు ఇప్పటికైనా మీరు మారాలే, ఆలోచించుకోవాలి. మీ మనుగడనే ప్రశ్నార్థకం చేసింది ఇలా తెలంగాణ సమాజం, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. సో మారాలి అంటున్నారు, ఏ రకంగా మారాలి, ఏం చేస్తే? మనిషిగా మారితే చాలు. రేపు ఎప్పుడైనా రాజ్యసభను ఎమ్మెల్సీ అయితే ఇక శంకరమ్మ లాంటి వాళ్ళని యాదికి పెట్టుకోవాలి. మళ్ళీ దేశ ఉద్యమం కూడా అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏం అవకాశం ఉంటుంది? ఇన్ని రోజులు ఏం చేసారు? కేటీఆర్ అడుగుతాడు కదా అహంకార పూరితంగా, గుడ్డిగాడిదల పనులు గమినవా అని. నువ్వేం చేసినావు ఇన్ని రోజులు? ఎంతమందిని పంపించినావు రాజ్యసభకి? సంతకు ఇచ్చేవాళ్ళు శంకరమ్మకి ఇవ్వచ్చు కదా. ఏం చేసిండు సంతోష్ అనేటోడు పోయి? ఏం చేసిండు అంటున్నా. ఎవరు నువ్వు పంపించిన రాజ్యసభ సభ్యులు? ఒక్కడన్నా తెలంగాణకు ఉపయోగపడ్డా? ఒక్కడన్నా పార్టీకి ఉపయోగపడ్డా? ఒక్కరికైనా తెలంగాణ కమిట్మెంట్ ఉందా? ఒక్కరికైనా తెలంగాణ అనేటువంటి పదానికి ఏమన్యాయం జరిగిందో తెలుసా? ఎందుకు శంకరమ్మని పంపవు? ఎందుకు ఎమ్మెల్సీ చేయలేదు? ఎందుకు నీకు పక్క పార్టీలు కావాలి? అంటే మీరు అనేది మొన్న లోక్సభ గెలిచిన ఎంపీలు కానీ రాజ్యసభ ఎంపీలు అంతా కూడా మహబూబ్ నగర్ నుంచి గెలిచిండు ఎంఎస్ఎన్ రెడ్డి గారు. ఇన్ వాట్ వే ఈజ్ కనెక్టెడ్ విత్ తెలంగాణ? జై తెలంగాణ అన్నాడా? జనాలకు కూడా పెద్ద కనపడలేదు ఆయన. ఆయన మైక్ కూడా శ్రీనివాస్ గౌడ్ ఒక రోజు లాక్కున్నాడు అనేది కూడా వార్తల్లో వచ్చింది. ఎంఎస్ఎన్ రెడ్డి గారు ఎవరు? తెలంగాణ ఉద్యమానికి ఆయనకి ఏం సంబంధం? నువ్వు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు జరిగితే ఒక తెలంగాణ ఉద్యమ నాయకుని పంపనుంటివి, ఒక కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయనుంటివి. ఎవరు? చెవేల ఎంపీ గారు ఎవరు? వారికి టీఆర్ఎస్కి ఏం సంబంధం? నల్గొండలో నువ్వు బీఫామ్ ఇచ్చిన ఆయనకి ఏం సంబంధం? ఖమ్మంలో నువ్వు బీఫామ్ ఇచ్చిన ఆయనకి తెలంగాణకి ఏం సంబంధం? ఎవరు వాళ్ళంతా? నువ్వు రాజ్యసభ ఇచ్చిన వాళ్ళంతా ఎవరు? ఎవరు సార్ వాళ్ళంతా? ఎవరు? ప్రముఖ పారిశ్రామికవేత్తలు. ఒక్కొక్కరు ఇళ్ళకెళ్ళి 500 కోట్లు దొరుకుతున్నాయి ఐటీ రైడ్ అయితే. కావాలా నీకు కావాల్సిన వాళ్ళు? ఎవరు సార్ మీరు ఇచ్చిన ఎమ్మెల్సీలు? ఎవరు సార్ మీరు ఇచ్చిన రాజ్యసభ సభ్యులు? ఎందుకు ఇంత డబ్బు యావా? ఇవో ఇదే మిమ్మల్ని తెలంగాణ సమాజం ఏ వహించుకున్నది? ఇప్పుడన్నా కళ్ళు తెరువుండ్రి. రైట్. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలు ఇచ్చింది, పక్కనేమో కర్ణాటకలో గ్యారంటీలు 5 అమలు అవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొన్న ఎలక్షన్స్లో మీరు అవి కూడా అమలు కాలేదని, ఇప్పుడు కూడా అక్కడ కూడా మీరు ప్రధాన ప్రతిపక్షం, ఇక్కడ కూడా 6 గ్యారంటీలకు సంబంధించి మేము 1 గ్యారంటీలో 2 అమలు చేసాం. అందరూ 2 అని అంటున్నారు కదా, 1 గ్యారంటీలో ఒక మహాలక్ష్మి స్కీమ్లో 2 గ్యారంటీలు అమలు చేశారు. సో ఈ 6 గ్యారంటీలు అమలు చేయడానికి ఇక్కడ పరిస్థితి ఏమో చూస్తే 5 లక్షల కోట్ల అప్పులు ఉన్నది, ఆర్థిక పరిస్థితి బాగలేదు. సో రేపు కేంద్రం నుంచి సపోర్ట్ కూడా అవసరం. సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలను అమలు చేయకపోతే రేపు పార్లమెంట్ ఎలక్షన్ మీద ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. సో దీనిపై మీరేమంటారు, ఈ 6 గ్యారంటీస్ అమలు ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సార్. వచ్చి కనీసం 4 రోజులు కూడా రాలేదు. గోపరాజు గారు, నేను చదువుకున్నటువంటి వ్యక్తి, ఇంత తొందరగా వాళ్ళ గురించి విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. లెట్ అస్ వెయిట్ ఫర్ 1 నెలలో 2 నెలలో 3 నెలలో వెయిట్ చేద్దాం. మీరు అంటారు కదా పార్లమెంట్ ఎన్నికల దాకా వెయిట్ చేద్దాం, అప్పుడు చూద్దాం. వాళ్ళు ఏదో శ్వేతపత్రాలు ఇస్తాం, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేస్తాం, ఏం చేస్తే ఏమవుతుంది? హౌ యూఆర్ గోయింగ్ టు రూల్? హౌ యూఆర్ గోయింగ్ టు రేజ్ ద ఫండ్స్? హౌ యూఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ 6 స్కీమ్స్? దిస్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, పోయిన ప్రభుత్వం తప్పు చేసింది, పోయిన ప్రభుత్వం దోసుకున్నది, పోయిన ప్రభుత్వం శ్మశానాలు అమ్మింది, పోయిన ప్రభుత్వం కాళేశ్వరంలో 1 లక్ష కోట్లు దోసింది,
ఇవి కాదు ఇవన్నీ చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాం, ఇవాళ అధికార పక్షంలోకి వచ్చినాం. ఏం చేయాలి? మియాపూర్ భూముల కుంభకోణం యాడికి వస్తుంది. మియాపూర్